హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆమడో ఇచ్చిన పిల్స్ వల్ల బోరుషికిగా మారిన బోరుటో ఇంకా కంట్రోల్లోనే ఉంటాడు. దానితో బోరుటో కోడ్ని ఈజీగా ఓడించే రేంజ్కి వెళ్తాడు. అంతేకాకుండా కవాకి కూడా బోరుటోతో కలవడంతో ఇద్దరూ కలిసి కోడ్ని తన్ని ఎగరేస్తారు. కానీ సడన్గా బోరుటోకి పిల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్తో చాలా నొప్పి వచ్చి పడిపోతాడు. అంతేకాకుండా మళ్ళీ బోరుటోకి మోమోషికి కనిపించి తన బాడీని కంట్రోల్లోకి కూడా తీసుకుంటాడు. ఇదే టైంలో నారుటో తన సేజ్ మోడ్కి మారి బోరుటో చాక్రాన్ని కనిపెట్టి షేకమారుతో బయలుదేరతాడు. తిరిగి ఫైట్లో బోరుటోని కంట్రోల్ చేస్తున్న మోమోషికి కోడ్ని తన రసింగంతో అటాక్ చేస్తున్న కోడ్ తన ఎబిలిటీతో తప్పించుకుంటూ కవాకిని బంధిస్తాడు. కానీ బోరుటో కవాకిని కాపాడి మాట వినని కవాకిని అటాక్ చేయబోతుంటే టైంకి నారుటో వచ్చి కాపాడతాడు. కానీ నారుటోతో వచ్చిన షికమారుని కోడ్ బంధించడంతో బోరుటో బాడీలో ఉన్న మోమోషికి తన పగ తీర్చుకోవడానికి ఇదే ఛాన్స్ అని అతి పెద్ద రసింగంతో నారుటోని చంపబోతాడు. కానీ నారుటోని ఎలాగైనా కాపాడాలనే ఆలోచనలో కవాకి తనలో కార్మాని మళ్ళీ పొంది నారుటోని కాపాడమే కాకుండా నారుటోని చంపాలనుకుంటున్న బోరుటోతో ఊరమా సెలివేషన్స్తో పిచ్చెక్కించే ఫైట్ చేస్తాడు. కానీ తన కొడుకు చావడం ఇష్టం లేని నారుటో బోరుటోని కాపాడినా మళ్ళీ కంట్రోల్లోకి వచ్చిన బోరుటో తన వల్ల అందరికీ ఎంత ప్రమాదమో తెలుసుకొని చావడానికి డిసైడ్ అయ్యి కవాకితో తనని చంపమంటాడు. దానితో నారుటో కళ్ళ ముందే కవాకి బోరుటోని చంపేస్తాడు. తరువాత నారుటో ప్రాణానికి కోడ్తో కూడా ప్రమాదం ఉండడంతో కవాకి కోడ్ని పెచ్చ కొట్టుడు కొట్టి చంపబోయే టైంకి తన ఎబిలిటీతో డేమోన్ని రప్పించి కవాకి అటాక్ని రిఫ్లెక్ట్ చేస్తాడు. కవాకిని ఇక తనతో తీసుకెళ్దామనుకుంటే శేఖమారు చెప్పిన మాటలకి రిస్క్ ఎందుకని కోడ్ పారిపోతాడు. కట్ చేస్తే తన కొడుకు చనిపోయాడని ఎంతో బాధపడుతున్న నారుటో చేతిని బోరుటో పట్టుకోవడంతో బోరుటో చావలేదని తనని మోమోషికి మిగిలిన కార్మవాడి రివైవ్ చేశాడని మనకి రివీల్ అవుతుంది. అలా మొత్తానికి అందరూ తిరిగి లీఫ్ విలేజ్కి చేరుకుంటారు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ముందుగా లాస్ట్ ఎపిసోడ్ గ్రాండ్ ఫినాలేలో కవాకి హాస్పిటల్లో చేరిన తర్వాత బోరుటోని కలిసింది, మాట్లాడింది, అదంతా యానిమేని ఎండ్ చేయడం కోసం మార్చిన సీన్స్. సో మనకి మాంగాలో స్టోరీ అందరూ తిరిగి లీఫ్ విలేజ్కి వచ్చిన తర్వాత నుంచి కంటిన్యూ అవుతుంది. ఇంకా నెక్స్ట్ నేను మాంగాని ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి దయచేసి ఎండ్ వరకు చూసి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో, ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలో అనే మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ మన ఛానల్ కమ్యూనిటీలో 40,000 సబ్స్క్రైబర్స్ స్పెషల్ కింద ఏ యానిమే ఎక్స్ప్లెయిన్ చేయమంటారో అన్న దానికి చాలామంది సోలో లెవెలింగ్ సెలెక్ట్ చేశారు. కానీ కామెంట్స్ చూస్తే మాత్రం అందరూ జుజుత్సు కైసెన్ ఇంకా సోలో లెవెలింగ్ ఆల్రెడీ తెలుగులో ఉన్నాయి, అంతేకాక ఇది ఆల్రెడీ కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేసేశారు అని చెప్తున్నారు. సో ఏం చేయమంటారో మీరే చెప్పండి ఫ్రెండ్స్. హయ్యెస్ట్ ఓట్స్ని నమ్మాలా, మీ కామెంట్స్ని నమ్మాలా? నేనైతే పోల్కి పైన నా ఒపీనియన్ కూడా చెప్పా. డీమన్ స్లేయర్ సీజన్ 1 తెలుగులో లేదు కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తే సీజన్ 2 ఇంకా సీజన్ 3 బాగా అర్థమవుతాయి. ఇవి ఆల్రెడీ తెలుగులో ఉన్నాయి కాబట్టి అవి చూడడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఏం చేయమంటారో మీరే చెప్పండి. కంగారేం పడకండి, మన ఛానల్ ఏం బంద్ చేయం కదా. మీకు కావాల్సిన యానిమే ఇప్పుడు చేయకపోయినా ఫ్యూచర్లో తప్పకుండా కవర్ చేస్తా. ఇంకా లాస్ట్గా మన యానిమే ఫ్యాన్స్ అందరికీ ఒక ముఖ్య గమనిక. ఏప్రిల్ స్టార్ట్ అయిపోయింది, స్ప్రింగ్ సీజన్ వచ్చేసింది. అంటే చాలా కొత్త యానిమే ఇంకా చాలా యానిమే వాటి కొత్త సీజన్స్తో రిటర్న్ అవ్వబోతున్నాయి. వీటిలో మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సిన నా టాప్ పిక్స్ అయితే చెప్పేస్తా. ఫస్ట్గా విండ్ బ్రేకర్ అని ఒక కొత్త యానిమే ఏప్రిల్ 5 నుంచి స్టార్ట్ అయింది. చూస్తే టోక్యో రివెంజర్స్ని గుర్తు చేసిన ఇందులో హీరో మాత్రం ఊర మాస్గా ఉన్నాడు. అదే రోజు ఈసకైని వేరే లెవెల్కి తీసుకువెళ్ళిన యానిమే ద టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్ సీజన్ 3 కూడా స్టార్ట్ అయింది. అలానే
April 7th గోగో లూజర్ రేంజర్స్ అనే కొత్త యానిమే, April 8th జాబ్లెస్ రీఇన్కార్నేషన్ సీజన్ 2 పార్ట్ 2, April 10th ఎంతో ఫన్గా ఉండే కోనసోబాకి మోస్ట్ అవైటెడ్ సీజన్ 3, April 13th చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవ్వబోతున్న యాక్షన్ యానిమే కైజూ నెంబర్ 8, ఇంకా May 4th మై హీరో అకాడమియా సీజన్ 7, ఇంకా ఆఖరిగా ఫ్యాన్స్ని ఎంతగానో పిచ్చెక్కించిన యాక్షన్ యానిమే డీమన్ స్లేయర్ యొక్క హషిరా ట్రైనింగ్ ఆర్క్ కూడా May 12th నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. వీటిలో మీరేం చూద్దాం అనుకుంటున్నారో కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే, లీఫ్కి తిరిగి వచ్చిన బోరుటో తనకి జరిగిందంతా ఆమడో ఇంకా కాటాసుకేకి చెప్తాడు. అంటే కార్మా ద్వారా మోమోషికి నేను తిరిగి బతికించాడంటున్నావా? అవును, మీకు ఇది నమ్మశక్యంగా లేకపోవచ్చు, కానీ మోమోషికి నాతో అలానే చెప్పాడు. కార్మాలో ఉన్న 82% ఎక్స్ట్రాక్ట్ అయినా మిగిలిన 18% కార్మాని వాడడం ద్వారా నా అవయవాల్ని తిరిగి నిర్మించి నన్ను బతికించాడంట. నమ్మలేకపోతున్నా, కానీ కార్మా ద్వారా చనిపోయిన ఆత్మనే పూర్తిగా నీ శరీరాన్ని కంట్రోల్ చేసేలా చేయగలిగినప్పుడు ఇందులో పెద్ద ఆశ్చర్యమేం లేదులే. బోరుటో చనిపోయి ఉంటే మోమోషికి కూడా పూర్తిగా అంతనించిపోయేవాడు కాబట్టి ఎంత ఓట్సుసుకి అయినా తన అహం పక్కన పెట్టి తన మిగిలిన డేటాతో తన పార్ట్స్ని బోరుటో పార్ట్స్గా వాడి బోరుటోని బతికించి తన అంతాన్ని కూడా ఆపుకున్నాడు. కానీ తన డేటా ఎప్పటికీ పూర్తిగా ఇక ఎక్స్ట్రాక్ట్ అవ్వలేదు కాబట్టి ఇక ఎప్పటికీ మోమోషికి తిరిగి రాలేడు కదా. చూస్తుంటే అలానే ఉంది, కానీ అప్పుడప్పుడు మోమోషికి బోరుటో బాడీని కంట్రోల్ చేసి విధ్వంసం చేసే ఛాన్స్ ఇంకా అలానే ఉంది. దానిని ఆపడానికి ఏం చెయ్యాలో ఇంకా మన దగ్గర పరిష్కారం లేదు. మీరిచ్చిన పిల్స్ వాడడంతో మోమోషికి బయటికి రాకుండా ఆపచ్చు కదా. వద్దు, నాకు ఇక వాటితో అవసరం లేదు. దీనిని ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ ముందుతో పోలిస్తే నాలో ఏదో మారింది. దీనిని మాటల్లో ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ శక్తిని ముందుకన్నా బాగా కంట్రోల్ చేయగలనని నాకు అనిపిస్తుంది. ఇదే టైంలో యుద్ధంలో చాలా చక్రాన్ని వాడేయడం వల్ల కవాకి ఇంకా స్పృహ కోల్పోయి ఉంటాడు. ఆమడో తన బాడీలో చేసిన మార్పుల వల్ల శరీరంలో ఉన్న నానో మెషిన్స్ అప్పుడే కవాకి గాయాల్ని పూర్తిగా హీల్ చేసినట్టు సుమీరే రివీల్ చేస్తుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ మీరు ఆమడోని కాకుండా నన్నెందుకు పిలిచారు? ఎంత జరిగాక వాణ్ణి నమ్మడానికి లేదు. ముందు కవాకితో కొన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆమడో కవాకిని కలవడానికి ఒప్పుకుంటాను. ఇప్పుడు ఇంత శక్తున్న వీణ్ణి బంధించకుండా ఇక్కడ ఇలానే వదిలేస్తారా? చెప్పాలంటే మనం కావాలన్నా వీడిని బంధించలేం. మనం ఎలా బంధించినా తన సుకున హికున వాడి చిన్నగా మారి తప్పించుకోగలడు. అలా అని సీలింగ్ జుట్సు వాడినా ఈజీగా తన కార్మతో అబ్సార్బ్ చేసుకుంటాడు. కాబట్టి వీడిని బంధించడం మన వల్లయ్యే పని కాదు. అంతేకాక ఇంత శక్తున్న వీణ్ణి మన శత్రువుగా మార్చుకోవడం కూడా మనకంత మంచిది కాదు. మన అదృష్టమసత్తు నారుటో సురక్షితంగా ఉన్నంత వరకు కవాకి కంట్రోల్లోనే ఉంటాడు. కాబట్టి మనం చేయగలిగిందల్లా వాడిపై మనం నమ్మకం ఉంచి వాడు మన వైపు ఉంటాడని కోరుకోవడమే. శాంతిని కోరుకుంటున్నాం కాబట్టి ఇదే మనకి పరిష్కారం. మంచిది, అలానే చేద్దాం. శాంతిని కోరుకునే లీఫ్ అలానే చేయాలి. అయితే ఇలా చేయడం నీకు ఓకేనా నారుటో? కానీ వాడు నిద్రలేచాక వాడితో నేను చాలాసేపు మాట్లాడాల్సిన పని ఉంది. అలా వెళ్ళిపోతున్న శేఖమారుని సుమీరే కలిసి నారుటో ఎందుకంత తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సీరియస్గా మాట్లాడుతున్నారు అని అడగడంతో శేఖమారు అదంతా యుద్ధం వల్ల అని చెప్తాడు. ఇదే టైంలో సాస్కే ఎంట్రీ ఇస్తాడు. నా దగ్గర సమాచారం ఉంది కోడ్ ఆచూకీ గురించి. ల్యాండ్ ఆఫ్ స్నో చివార్లలో ఎవ్వరికీ అనుమతి లేని ఒక ప్రమాదకరమైన చోట, అసలు కారాలో ఉన్న చాలామందికి కూడా తెలియని చోట ఒక బోరో ఫెసిలిటీ ఉంది. చూస్తుంటే అక్కడ వాళ్ళు కారా ఇంకా వాళ్ళ సైంటిఫిక్ నింజా టూల్ టీమ్కి కూడా తెలియకుండా మనుషుల మీద అసాధారణమైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఈ ఫెసిలిటీలోనే జీగన్ అంతం చేయమని ఆర్డర్ ఇచ్చిన సైబాక్స్ అన్నిటినీ దాచారు. వింటుంటే అనుమానమైన ప్రదేశంలానే ఉంది. కోడ్ అక్కడే ఉన్నాడని ఏమైనా ఆధారాలు ఉన్నాయా?
ఖచ్చితమైన ఆధారాలు ఏం లేవు, కానీ కోడ్ మనిషి ఒకడు ఆ ఫెసిలిటీలోనే ఉన్నాడు. వాడి పేరు బగ్. అర్థమైంది, ఇది తప్ప మనకి వేరే ఆచూకీ లేదు. వెంటనే మన టీంని అక్కడికి పంపమని ఆర్డర్ తయారు చేస్తా అన్నట్టు కవాకి ఏం చేశాడో విన్నా. అది నిజమేనా? అవును, వాడు బోరుటోని చంపేశాడు. అది మోమోషికిని ఆపడం కోసమైనా సరే, నారుటో ఇంకా నా కళ్ళ ముందే బోరుటోని చంపేశాడు. మన అదృష్టమసత్తు బోరుటోకి ఏం కాలేదు. కానీ ఈ విషయం గురించి ఏం చెయ్యాలో ఇంకా మేము ఆలోచనలో ఉన్నాం. ఈ విషయం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు సాయి, ఆమడో ఇంకా కాటసుకే మాత్రమే. సరే, బోరుటో ఎక్కడా? వాడు తన ఫ్రెండ్స్తో ఉన్నట్టున్నాడు. సారదా కూడా అక్కడే ఉంది. వెళ్ళి కలు. కట్ చేస్తే ఇదే టైంలో కోట్ కవాకిని దాదాపు చంపడానికి ట్రై చేయడంతో ఏడా కోట్కి ఒకవేళ నీ పూర్తి శక్తి వచ్చిన తర్వాత కూడా ఇలానే తిక్కతిక్కగా ప్రవర్తించావంటే డేమోన్ ఇంకా నేను కలిసి నిన్ను అంతం చేసి అడ్డు తొలగించుకోవడంలో నాకు ఏ అభ్యంతరం లేదు అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. దానితో కవాకిని ఏడాకి అప్పగించి తన శక్తిని తిరిగి పొందడానికి ఏడా సహాయం కోసం ఇదివరకే కోడ్ ముందుగా శికమారుపై తన క్లామాక్ని పెట్టినట్టు మనకి రివీల్ చేస్తాడు. ఇదే టైంలో శికమారు ఆమడోని కలవడంతో ఆమడో బోరుటో రక్తం పరీక్షించడం వల్ల వచ్చిన రిజల్ట్స్తో మోమోషికి ఇక ఎట్టి పరిస్థితిలో రిజెక్ట్ అవ్వలేడు అని తేల్చి చెప్తాడు. కానీ శికమారు మాత్రం అదంతా సరే కానీ అన్నట్టు, ఏం చేస్తున్నావు శికమారు? నేను నిన్నేమడగలనుకుంటున్నాను తెలుసా? కవాకి కార్మ గురించి. అలా ఎందుకు చేసావో చెప్పు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇమేజ్ బట్టి ఆ క్యారెక్టర్ ఎవరో గెస్ చేయమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్, విలేజ్ అంతా నైన్టెల్స్ ఉండడంతో మన నారుటోని దూరం పెట్టినా, నారుటోకి ప్రేమగా అప్పుడప్పుడు రామెన్ తినిపించినా, చాలాసార్లే నారుటోని సంతోషం పెట్టడానికి ఫ్రీగా రామెన్ ఇచ్చినా, మన నారుటోకి ఎంతో ఇష్టమైన రామెన్ తాత టెయుచి ఇచిరాకు చాలామంది రామెన్ గాయ్ అని చెప్పినా పేరును కరెక్ట్గా చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే బోరుటోని కలుసుకున్న శారదా ఇంకా మిట్సుకి, నీకేం నొప్పిగా లేదా? ఓయ్, చేతులు ఎక్కడ పెడుతున్నావు శారదా? కంగారేం పడకండి, నాకు తీవ్రమైన గాయాలైనా మీరిప్పుడు చూస్తున్నట్టే నేను ఇప్పుడు బాగానే ఉన్నా. కానీ ఆ కోడ్గాడే తప్పించుకున్నాడు. నాకొక సందేహం, కోడ్ నిన్ను టెంటల్స్కి బలి చేసి డివైన్ ట్రీగా చెయ్యాలనుకున్నట్టయితే నిన్ను ఎందుకు చంపబోయాడు? అంటే అది అప్పుడు అని తన ఫ్రెండ్స్కి నిజాన్ని చెప్తామనుకున్న శికమారు కవాకి తనని చంపిన విషయం గురించి అప్పుడే ఎవరికి చెప్పద్దు అని చెప్పిన విషయం గుర్తుకు రావడంతో బోరుటో ఏమో వాడొక సైకోగాడిలో ఉన్నాడు, వాడిని వాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడేమో. ఏదైనా ఇప్పుడు నువ్వు ఒక పూర్తి ఓట్సుకిగా మారిపోయావు కాబట్టి ఎప్పుడైనా కోడ్ని మళ్ళీ టార్గెట్ చేస్తాడేమో కదా. అవును, వాడెక్కడ దాక్కున్నాడో నాకు తెలీదు. కానీ ఇంకోసారి నాకు దొరికాడంటే వాణ్ణి అస్సలు తప్పించుకోనివ్వను. నేను చెప్పింది దాని గురించి కాదు, వాడు నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు దొంగదాడి చేశాడంటే. శారదా చెప్తుంది నిజమే, వాడేమైనా చేయొచ్చు. ఇది నేను చెప్పాల్సిన విషయం కాదు, కానీ ఎక్కడికి ఒంటరిగా వెళ్ళొద్దు. మిస్టర్ సాస్కే, మీరెలా ఉన్నారు? బోరుటో, ఇది నీ గురించి మాత్రమే కాదు, కవాకి ఇప్పుడు కోడ్ని ఈజీగా ఆపగలిగే శక్తిని పొందాడు. కాబట్టి కోడ్ ఇప్పుడు ముందు ఎలాగైనా తన లిమిటర్స్ని తొలగించుకోవాలనుకుంటాడు. కాబట్టి ఇప్పుడు వాడి టార్గెట్ ఆ ముసలైన ఆమడో కదా. ఇదే టైంలో శికమారు ఆమడో కాలర్ పట్టుకొని, నువ్వు కవాకిలో కార్మని తిరిగి ఎందుకు పెట్టావు? అది కూడా వాడికి ఏమాత్రం తెలియకుండా. ఎందుకు? కారణం చాలా సింపుల్, కవాకి కార్మని అసహించుకుంటున్నాడు. కాబట్టి అడిగితే ఒప్పుకోడు. వాడు దానిని నిరాకరించినా వాడు దాని శక్తిని ఎంతగానో కోరుకుంటున్నాడు, లార్డ్ సెవెంత్ని కాపాడుతూ వాడి శత్రువుల్ని తరిమి కొట్టడానికి. ఏదేమైనా నేను వాడిలో కార్మని తిరిగి పెట్టినా
అది తిరిగి వాడిలో రావాలా వద్దా అనే నిర్ణయాన్ని వాడికే వదిలేసా. సింపుల్గా చెప్పాలంటే కవాకి ఆ శక్తిని ఎంతగానో కోరుకున్నాడు, కాబట్టి మళ్ళీ కార్మని పొందాడు. సరే, నేను వాడిలో కార్మని పెట్టలేదనుకుందాం. వాడు కార్మని అంతలా కోరుకున్నప్పుడు వాడిలో అప్పుడు కార్మ లేకపోతే ఏం జరిగేది? అందుకే వాడిలో ముందుగానే కామని పెట్టా. అన్నట్టు మీరు ఆ ఫైట్ నుంచి బయటపడడానికి ముఖ్య కారణం కవాకి తన కార్మని పొందడమే కదా. తప్పుగా చెప్పానా? నేను అడిగిన దానికి వేరేదేదో చెప్తూ మాట మార్చుకు. జరిగిన దానిని పక్కన పెడితే నువ్వు చేసింది లీఫ్ కోసమో కవాకి కోసమో ఏమాత్రం కాదు. నన్ను అడిగితే నువ్వు కవాకిలో ఉన్న కార్మని ఎంతో ఇష్టపడుతున్నావు, ఎందుకని అని అడుగుతుండగా సడన్గా శేఖమారులో ఉన్న క్లామార్క్ ద్వారా కోడ్ ఎంట్రీ ఇస్తాడు. అంతరాయం కలిగించినందుకు నన్ను క్షమించండి, కానీ నాకింత మంచి అవకాశాన్ని కోల్పోవడం ఏమాత్రం ఇష్టం లేదు. ఏంటి కోడ్, నువ్వా? ఆ వెర్రోడు. వాళ్ళ మాటలు ఇప్పుడే ఎంతో ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇకంతే కోడ్ ఒక్క దెబ్బతో శేఖమారుని గోడ కంటించి ఆమడోని పీక పట్టుకొని, కలిసి చాలా కాలమైంది కదా ఆమడో, నీకు ఇక గాయపడాలని లేకపోతే మర్యాదగా నాపై ఉన్న లిమిటర్స్ని తొలగించు. నువ్వు ఇక్కడికే వచ్చేసావంటే నేను నమ్మలేకపోతున్నా. నీ చాక్రా ద్వారా లీఫ్ షినోబిని నువ్వు వెంటనే కనిపెట్టేస్తారు. వెంటనే నువ్వు తప్పించుకోకపోతే నీ పని అయిపోతుంది. అయినా దీనికి ఎంతో సమయం పట్టదని నాకు తెలుసు. నువ్వు నా కళ్ళల్లోకి చూసి వాయిస్ కమాండ్ చెప్తే చాలు, నా లిమిటర్స్ తొలగిపోతాయి. వీడికి ఇది ఎలా తెలిసింది? ఇదే టైంలో సెన్సరీ టీమ్ సడన్గా ఆమడో ల్యాబ్లో ప్రత్యక్షమైన కోడ్ చాక్రాని కనిపెట్టడంతో ఈనో దాని గురించి శేఖమారుతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుంటుంది. దానితో శేఖమారు నారుటోకి తనతో ఉన్న వారికి తప్ప ఎవరికీ ఇది చెప్పొద్దని, ఎక్కువ మంది రావడంతో కోడ్ పారిపోతే కోడ్ని పట్టుకోవడం మళ్ళీ చాలా కష్టమవుతుందని చెప్పి తన షాడో పొజిషన్ జుట్సుతో కోడ్ని బంధిస్తాడు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు, నేనింకా నా వేలిని కదపగలను. అది చాలు వీడి గొంతుని చీల్చడానికి. రే ఆమడో, నీకు నా గురించి బాగా తెలుసు కదా, నేను నీ పరిస్థితిలో ఉంటే వెంటనే అడిగింది చేసేవాణ్ణి. రే బుర్ర తక్కువడా, నువ్వు నా వెనక పెట్టిన మార్క్ నేను గమనించలేదని ఎలా అనుకున్నావు? ఇలాంటి పిల్ల ట్రాప్లో పడిపోయా అనుకున్నావా? ఏంటి అంటే నీకు ఇది ముందే తెలుసా? ఇక సమయమైంది లే బ్రాంకో అనడంతో మనకి ముందుగా ఆమడో లీఫ్ కోసం ఏదో చేస్తున్నా అన్నప్పుడు రివీల్ అయిన కంటైనర్ డోర్ ఎగిరి డెల్టా ప్రత్యక్షమవుతుంది. డెల్టానా? అది లీఫ్ని కాపాడడం కోసం మాత్రమే రీప్రోగ్రామ్ చేయబడిన ఒక సరికొత్త మోడల్. డెల్టా, డెల్టా నీ టార్గెట్ కోడ్, వాడు లీఫ్కి శత్రువు అన్న వెంటనే డెల్టా లాగేం లేకుండా ఒక్క తన్ను తన్ని కోడ్ని గోడ కంటించేస్తుంది. నాకు తెలుసురా, ఏ గార్డ్స్ లేకుండా ఒంటరిగా నేను ఆమడోని కలుసుకున్నానంటే అలాంటి ఛాన్స్ని వేస్ట్ చేయడం ఇష్టం లేని నువ్వు ఖచ్చితంగా బయటకు వస్తావని. కానీ కోడ్ తన క్లామాక్స్ని చేసి చేతిని లోపల పెట్టడంతో వాడి చేతిని లోపల పెడుతున్నాడంటే, రే యదవా, నేను నిన్ను తప్పించుకొనిచ్చే ఛాన్సే లేదురా అంటుండగా కోడ్ తన మార్క్ నుంచి ఏడా చేతిని లాగుతాడు. తప్పించుకోవడమా? కాదు, చెప్పాలంటే దానికి పూర్తిగా వ్యతిరేకంగా చేస్తున్నా అనడంతో క్లామాక్స్ నుంచి పూర్తిగా బయటపడ్డ ఏడాని చూస్తాం. ఏడాని చూసిన అందరూ షాక్కి గురవుతారు. ఛా, ఆ కోడ్గడు వాడి ఫ్రెండ్స్ని తెచ్చాడా? ఏడా, అది నువ్వేనా? నువ్వు బతికే ఉన్నావా? ఇది ఎలా సాధ్యం? నీకు ఇది ఇంకా అర్థం కావట్లేదా? ఇంకా అదే వెర్రి రియాక్షన్స్ ఇస్తున్నావా ఆమడో? సరేలే, నేను నిన్ను నిందించలేను. ఏడానా? ఆమడో ఎంతలా భయపడుతున్నాడు, అసలు ఇదెవరు? ఏడానా? నాకు నువ్వెవరో తెలీదు,
కానీ నువ్వు వీడితో ఉన్నావంటే నువ్వు కూడా నా శత్రువే అంటూ డెల్టా తన కాలుతో అటాక్ చేయడానికి ట్రై చేసినా అటాక్ మధ్యలోనే ఆగిపోతుంది. దానితో శేఖమారు ఇంకా డెల్టా షాక్ అవుతారు. రెండు కాళ్ళు గాల్లోకి పెట్టి ఏం చేస్తున్నావు డెల్టా? నాకు కనిపించకూడదవన్నీ కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది? డెల్టా ఎందుకని ఆగిపోయింది? సరే డెల్టా, ఇక ఈ కాలు కూడా దించుతావా అనడంతో కోడ్ని బంధిస్తున్న కాలుని కూడా డెల్టా దించుతుంది. ఓయ్ డెల్టా, అసలేం చేస్తున్నావు? నాకు అది తెలుసుకోవాలనే ఉంది. అసలెవరి అమ్మాయి ఇది? నన్ను చేసింది అసలెవరిది? ఈను ఒక పెద్ద ఎమర్జెన్సీ, నాకు బ్యాకప్ కావాలి. ఇదే టైంలో బోరుటోతో సాస్కే మాట్లాడతాడు. నన్ను క్షమించు బోరుటో. ఎందుకని? మొమోషికిగా నువ్వు మారినప్పుడు నిన్ను ఆపాల్సిన బాధ్యత నాదని మాటిచ్చా, కానీ నీకు కావాల్సినప్పుడు నేను అక్కడ లేను. మాస్టర్ సాస్కే, అంతేకాక కవాకి ఆ బాధాకరమైన పని చేయాల్సి వచ్చింది. ఈ విలేజ్కి నన్ను తప్ప ఇంకొకరిని ద్వేషించే అవసరం రాకూడదు. అయితే కవాకి చేసింది మీకు తెలుసా? నాతో పాటు చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఈ విషయం బయటకు వచ్చిందంటే కవాకి ప్రమాదం. ఇప్పటికే తను విలేజ్లో ఉండడం చాలామందికి ఇష్టం లేదు. కానీ నేనే వాడిని అలా చెయ్యమన్నా, నేనే వాడిని నన్ను చంపమన్నా, దీనికి వాడొక్కడనే నిందించడం కరెక్ట్ కాదు. ఏం జరిగినా సరే ఒక హొకాగే కొడుకుని చంపినవాడు ద్వేషించబడతాడు, అదే నిజం. కానీ అది అన్యాయం. పైగా నేను ఇప్పుడు బతికే ఉన్నా కదా. అంతేకాకుండా నేను అలాంటి పని చేయమని అడగగలిగే ఒక్కగానొక్క వ్యక్తి వాడే. ఎందుకంటే వాడే నా సోదరుడు. నాకు తెలిసి వాడు కూడా నా సంకల్పాన్ని అర్థం చేసుకొని అలా చేయడానికి కారణం కూడా అదే. ఎందుకంటే వాడే నా సోదరుడు. మీరు బ్రదర్స్ అంటున్నావా? అన్నట్టు నేను మీకు ఇది తిరిగి ఇవ్వాలి కదా, మీ హెడ్ బ్యాండ్. దీనివల్ల నా సంకల్పం మరింత బలపడింది. ఇది ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అది నీకు అంతలా ఉపయోగపడితే దానిని ఒక బహుమతిలా నువ్వే ఉంచుకో. ఏంటి నిజంగానా? ఇది మీకు చాలా ముఖ్యం కదా. మా నాన్న ఇంకా మీ బంధానికి చిహ్నం. మరేం పర్లేదు, నీ దగ్గరే ఉంచుకో. నిజంగానే అంటున్నారా? ఏ థ్యాంక్స్ మిస్టర్ సాస్కే, దీనిని నా జీవితాంతం భద్రంగా కాపాడుకుంటా. బోరుటో, ఇక తర్వాత సంకల్పాన్ని చూపించాల్సింది నా వంతనుకుంటా. ఇదే టైంలో వాళ్ళని దూరం నుంచి చూస్తున్న మిట్సుకి ఇంకా శారదా వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఒకవేళ ఏమైనా పొరపాటు జరిగుంటే ఆ యుద్ధంలో బోరుటో చనిపోయేవాడు, దానికి తన టీచర్గా మాస్టర్ సాస్కే గిల్టీగా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఎందుకంటే నాకు అలానే ఉంది. నేనక్కడ లేకపోవడం వల్ల బోరుటో చనిపోయి ఉండొచ్చని తలుచుకుంటేనే నాకేదోలా ఉంది. ఇంకా ఇకపై ఇంకెవరైనా బోరుటోని చంపడానికి ప్రయత్నించారంటే వాళ్ళనేం చేస్తానో నాకే తెలీదు. మిట్సుకి, నన్ను క్షమించు. నేను అస్సలు నాలా మాట్లాడలేదు కదా. నేను వాడికి ఇదంతా జరగడం విన్న తర్వాత చాలా షాక్ అయ్యా. ఇంకా వాడు బతికి బయటపడినందుకు చాలా సంతోషించా. కానీ ఆ సంతోషాన్ని పక్కన పెడితే నాకు వాడిపై కోపం ఇంకా పెరుగుతూ వస్తుంది తెలుసా? చెప్పాలంటే జరిగిన దాంట్లో వాడి తప్ప అసలు ఏమాత్రం లేదు. అయినా కానీ వాడి ఫ్రెండ్స్ అయిన మనం, వాడు అసలు మనపై ఆధారపడలేనంత వేస్టా? నాకు వాడికి సాయం చెయ్యాలనుంది కుదిరినంత వరకు. నిజానికి నా మీద నాకు చాలా కోపంగా ఉంది, అందుకే ఏది పడితే అది వాగుతున్నా. అయితే నీకు వాడంటే ఇష్టమా బోరుటో అంటే? హా, సడన్గా ఏంటి నువ్వు అడిగేది? అయితే ఇష్టం లేదా? అయినా వాడిపై నాకున్న ఇష్టానికి దీనికి ఏంటి సంబంధం? అయితే పైకి చెప్పడం కష్టం అనుకుంటా మన ఫీలింగ్స్ని. అయినా నువ్వు చెప్పినట్టే వాటితో ఈ విషయానికి ఏ సంబంధం లేదు. సంబంధం లేదా? అయినా ఫీలింగ్స్ గురించి నువ్వే మాట్లాడాలా మిట్సుకి.
బోరుటుని చూసినప్పుడల్లా నీ కళ్ళు ఎలా మెరుస్తాయో తెలుసా? ఇంకా మా నాన్న, ఆయనది మర్చిపోయారా? ఆయన బోరుటో టీచర్ కంటే ముందు నాకు నాన్నని. అదంతా పక్కన పెడితే మనిద్దరం ఇంకా బలపడాలి. ఆ వర్సు సుఖి లాంటి శక్తిని ఎదుర్కోవాలంటే మన శక్తి, సంకల్పం రెండిటిని బలపరచాలి. అందులో సందేహమే లేదు. లేకపోతే నేను ఒక హొకాగే ఎలా అయ్యేది? కట్ చేస్తే హాస్పిటల్లో నిద్రలేచిన కవాకిని నారుటో పలకరిస్తాడు. నిన్న ఇలా చూస్తుంటే నిన్ను నేను కలుసుకున్న మొదటి రోజు గుర్తొస్తుంది. మీరు నాతో ఆ పాత జ్ఞాపకాలు పంచుకోవడానికి రాలేదు కదా లార్డ్ సెవెంత్. సుమిరే, నేను కవాకితో ఒంటరిగా మాట్లాడాలి. బోరుటోని నేను చంపినందుకు నన్ను మీరు శిక్షించట్లేదా? రిలాక్స్ అవ్వు, బోరుటో బాగానే ఉన్నాడు. ఏంటి, మీరేమంటున్నారు? వాడి కార్మా శక్తి వాడిని కాపాడింది. అదొక పెద్ద కథ. కానీ బోరుటో ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఏంటి, కవాకి బోరుటోని చంపాడా? నువ్వప్పుడు అలా చెయ్యకపోయి ఉంటే మనందరం చనిపోయి ఉండేవాళ్ళం. బోరుటో బతికున్నాడని నేను ఇలా మాట్లాడలేదు. కానీ నేను నీకు రుణపడున్నా. బోరుటో కూడా ఇలానే ఫీల్ అవుతున్నాడు. వాడు నువ్వు ఒక బాధాకరమైన నిర్ణయం తీసుకున్నావని చెప్పాడు. నేను నీకు ఇదివరకే చెప్పా కదా కవాకి, నువ్వు కూడా లీఫ్లో ఒకడివి. నువ్వు ఉండాల్సిన చోటు ఇదే. లీఫ్లో ప్రతి ఒక్కరూ నా కుటుంబంతో సమానం. ఆ కుటుంబంలో నువ్వు కూడా ఉన్నావు కవాకి. ఇదే టైంలో ఈయన కోట్తో పాటు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆమడో ల్యాబ్ని దాడి చేసినట్టు నారుటో ఇంకా సాస్కేతో చెప్తుంది. దానితో సాస్కే బోరుటోకి ఇది చెప్పడంతో ఇద్దరూ కలిసి బయలుదేరితే నారుటో కవాకితో ఒక ముఖ్యమైన పనుందని చెప్పి బయలుదేరతాడు. కట్ చేస్తే ఇదే టైంలో డెల్టాని శికమారు తన షాడో పొజిషన్ జుట్సుతో బంధిస్తాడు. ఇది ఏ హాని తలపెట్టని జుట్సు కావడంతో అది ఏడాపై పనిచేస్తుంది. దానితో మొట్టమొదటిసారి తనని ఒకరు కదలకుండా చేశారని ఏడా షాక్ అయిన శికమారు మాత్రం తన లోపల ఏం జరుగుతుంది అని విచిత్రంగా ఫీల్ అవుతాడు. దానితో అసలు ఏడా శక్తి ఏంటో తెలుసుకోవడం కోసం ఈనో ద్వారా ఆమాడోతో ఏడా గురించి చెప్పమని అడుగుతాడు. తన పేరు ఏడా. సింపుల్గా చెప్పాలంటే తను మనందరినీ తన ఎబిలిటీతో తనకి బందీలుగా చేసుకుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ అదే నిజం. తను ఎవరినైనా వాళ్ళకి తెలియకుండానే తన ఎబిలిటీతో తనకి మంత్రముక్తులని చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే తనకి పడిపోయేలా చేస్తుంది. ఈ ఎబిలిటీ నుంచి నువ్వు, నేను, డెల్టా మాత్రమే కాదు ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. ఆడ మగ అనేది కూడా సంబంధం లేకుండా. అసలు ఇది ఎలా సాధ్యం? తలనొప్పి, వర్టిగో, ఫీవర్, నీ ఆలోచనలను కంట్రోల్ చేయలేకపోవడం, రకరకాల వ్యక్తులకి రకరకాల లక్షణాలు వస్తాయి. డెల్టా లాంటి తెలివి తక్కువగా ఉన్నవారైతే ఏడాతో ప్రేమలో పడిపోతారు. చూస్తుంటే అలానే ఉంది. మరి దీని నుంచి బయటపడడం ఎలా? బయటపడలేవు. ఒక్కసారి తన ఎబిలిటీలో ఇరుక్కుంటే అస్సలు బయటపడలేవు. తను మరణించే వరకు ఈ ఎబిలిటీని ఏడా కూడా కంట్రోల్ చేయలేదు. ఏంటి, చనిపోయే వరక? అయితే ఒక దారి ఉంది కదా, పైగా చాలా సింపుల్. అయితే వెళ్ళి ట్రై చేయి. తనని ఎదిరించడం అనవసరమని తెలుసుకుంటావు. ఏదో ఒకటి చెయ్యాలి. నా షాడో పొజిషన్ ఇంకెంతోసేపు వాళ్ళని ఆపలేదు. అంత కష్టపడుకు నా ప్రియమైన శీకా, ఇక చాలు, రిలాక్స్ అవ్వు. శీకమారు ఎంతలా ఏడాని తన కూనైతో అటాక్ చేయడానికి ట్రై చేసినా అస్సలు చెయ్యలేక కూనైని కూడా పాడేస్తాడు. షాడో పొజిషన్ జుట్సు కూడా రిలీజ్ అయిపోతుంది. నమ్మశక్యంగా లేదు. ఇలాంటి ఒక ఎబిలిటీ ముందు నారుటో ఇంకా సాస్కే కూడా పనికిరారు. పైగా కోడ్ ఇలానే దీనిని వాడాడంటే వాళ్ళని ఈజీగా చంపగలడు. షాడో పొజిషన్ జుట్సు నుంచి బయటపడిన కోడ్ ఇక లేట్ చేయకుండా ఆమడోని గోడకేసి ఆంచి తన ఛాతీ మీద తన క్లాతో పొడుస్తూ మర్యాదగా లిమిటర్స్ని తీయకపోతే
అక్కడున్న నరాల్ని ఒక్కొక్కటిగా కట్ చేస్తాని బెదిరిస్తాడు. ఏడా, నువ్వు కోడ్ లాంటి వాడికి ఎందుకు సహాయం చేస్తున్నావు? లీఫ్ మీద నీకేమైనా పగుందా? అస్సలు లేదు, అది కోడ్ ఒక్కడికే ఉన్న దెయ్యం, నాకు దానితో అనవసరం. మరి ఎందుకు, ఎందుకని వాడితో కలిసి పనిచేస్తున్నావు? నీ దగ్గరిది దాయడానికి ఏ కారణం లేదు, కాబట్టి నీకు ఇది చెప్తాలే నా ప్రియమైన షీకా. చెప్పాలంటే అది నేను కవాకిని ప్రేమిస్తున్నాను. హా, ఏంటి? అయ్యో బాబోయ్, చెప్పేశాను. ఏడాకి కవాకి అంటే ఇష్టమా? దానికి కోడ్ నాకు సాయం చెయ్యాలంటే ముందు నేను తన పవర్ తిరిగి రావడంలో సహాయం చెయ్యాలని చెప్పాడు. నిజంగానా? నాకు ఇది చెప్పినందుకు థ్యాంక్స్. ఈనో, పరిస్థితులు మారాయి. ఆమడో ల్యాబ్కున్న పాస్వర్డ్ని మార్చేయి. హా, ఎందుకని? మన శత్రువు దగ్గర ఒక భయంకరమైన ఎబిలిటీ ఉంది. నేను బ్యాకప్ కావాలని అడిగాని తెలుసు, కానీ నారుటో ఇంకా అందరూ ఇక్కడికి వచ్చిందులో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఏదైనా చేసి వాళ్ళని ఆపు. నువ్విప్పుడు ఇదెంత వెర్రిదు అని అనుకున్నావు కదా? లేదు, నేను ఆశ్చర్యపోయా అంతే. ప్రేమ చాలా గొప్పది, నాకు నీ ఫీలింగ్స్ని సపోర్ట్ చేయాలనుంది. కాబట్టి ఏడా, నేను నీతో ఒక డీల్ చేద్దామనుకుంటున్నా. డీలా? ఎందుకని నువ్వు లీఫ్కి వచ్చేయకూడదు? నువ్వే ఆలోచించు, మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సహాయపడగలమని నేను నమ్ముతున్నా. అంతేకాక తర్వాత నువ్వు నీ ఫీలింగ్స్ గురించి కవాకీతో కూడా చెప్పచ్చు. వీడేం మాట్లాడుతున్నాడు? ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? శేఖమారు వేస్తున్న మాస్టర్ ప్లాన్కి ఏడా పడిపోతుందా? లీఫ్లో ఉండడానికి ఏడా ఒప్పుకోబోతుందా? ఒకవేళ ఒప్పుకుంటే కోట్ సంగతి ఏమవుతుంది? కోట్ తను అనుకున్నది సాధించగలుగుతాడా? ఆమడో కోట్కున్న లిమిటర్స్ని తొలగిస్తాడా? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, 2024లో యానిమీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని గెలుచుకుంది జుజుట్సు కైసెన్, మరి 2023లో ఈ అవార్డ్ని ఏ యానిమే గెలుచుకుందో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.